ఉత్న ప్రభు యసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో రెండవ సోమవారము వారు ప్రార్థింపగా వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగిరి మొదటి పట్టణము అపోస్సుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మొదటి పట్టణము అపోసుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు ఆ దినములలో విడుదల చేయబడిన వెంటనే పేతురు యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధానార్చకులు పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి అది విని వారందరూ కలిసి దేవుని ఇట్లు ప్రార్థించిరి పరలోకమును భూలోకమును సముద్రమును వానిలో నుండి సమస్తమును సృష్టించిన ఓ ప్రభు పవిత్రాత్మ మూలమున నీ సేవకుడును మా తండ్రి అయిన దావీదు ద్వారా నీవు ఇట్లు చెప్పి ఇంటివి అన్యజనులు ఏల కోపమున చెలరేగుచుండిరి వ్యర్థమైన విషయములను గూర్చి జనులు ఏల యోచించుచుంటిరి ప్రభువునకు ఆయన అభిషక్తునకు విరుద్ధముగా భూలోకములోని రాజులు లేచిరి అధికారులు ఒక్కుముడిగా కూడిరి నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసుకు విరోధముగా అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ హేరోదును పొంతి పిలాతులు నిజముగా ఈ నగరమందు ఏకమైరి నీవు నీ హస్తముతోనూ సంకల్పముతోనూ ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి ఓ ప్రభు వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపు స్వస్థపరచుటకై నీ హస్తమును చాపుము మీ పావన సేవకుడైన ఏసు పేరుట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకును అనుగ్రహింపుము వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్కును గూర్చి మాట్లాడసాగిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు పరిసెయిలలో నిఖోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను అతడు ఒక రాత్రి ఏసు వద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము ఏలైనా దేవుని సహకారము లేని ఎడల నీవు చేయిచ్చున్న అద్భుత కార్యములను ఎవడును చేయలేడు అని పలికెను యేసు అందుకు అతనితో మనుషుడు మరలా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను అందుకు నిఖోదేము వృద్ధుడైన మనుషుడు మరలా ఎట్లు జన్మింపగలడు అతడు తల్లి గర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని మరలా ప్రశ్నించెను అప్పుడు యేసు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్య ఉన్నది మీరు మరలా జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు గాలి తనకు ఇష్టమైనటుల వీచును నీవు దాని శబ్దమును వినిదవే కాని అది ఎక్కడి నుండి వచ్చును ఎక్కడికి పోవును ఎరుగవు ఆత్మవలన జన్మించు ప్రతివాడును వాడును అటులనే ఉండును అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక